తిరుపతిని అన్ని విధాలుగా దోచుకున్న స్థానిక ఎమ్మెల్యే భూమన కుటుంబానికి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని టీడీపీ నగరాధ్యక్షుడు వట్టికుంట శంకరనారాయణ అలియాస్ చిన్నబాబు, కాండ్ర లక్ష్మీపతి నాయుడు, జనసేన యువ నేతలు ఆర్కాట్ కృష్ణప్రసాద్, సుమన్ బాబులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ, తిరుపతిని సుందరంగా తీర్చిదిద్దామని వైసీపీ ప్రధాన నేతలు తండ్రి కొడుకులు చెప్పుకోవడం పైపై మెరుగులన్నారు. నిజానికి సందుగొందుల్లో చూస్తే డ్రైనేజీ కొంపు బయటపడుతుందని, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న సామెత తిరుపతికి వర్తిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఉమ్మడి కూటమి పార్టీలు అత్యధిక సీట్లు సాధించి విజయఢంకా మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వీళ్ళు బలవంతంగా ఈరోజు టీటీడీ ప్లాట్స్ ఎందుకు ఉద్యోగస్తులు ప్లాట్స్ ఇచ్చారంటే, ఈ 19 ఎకరాల 66 సెంట్ల భూములకి అత్యంత విలువ కలగాలని, వాళ్ళ ప్రాధాన్యత పెరగాలని, వాళ్ళ భీములు, వాళ్ళ బిడ్డల కింద విలువలు పెరగాలని ఈరోజు కుట్ర జరిగిందని ఎన్డీఏ కూటమి తరపు మేము బయటపెడుతున్నాం. అలాగే ఇలాంటి విషయాలన్నిటి కూడా ప్రజలంతా ఆలోచించి, రాబోయే ఎన్నికల్లో ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఏ పార్టీ పనిచేస్తూ ఉంది, ఏ విధంగా ముందుకు పోతుందో ఆలోచించి, భవిష్యత్తులో రేపు 2024 మే 13 జరిగే ఎన్నికల్లో తగు తీర్పు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటూ, ప్రజలతో మమేకమై ప్రజల యొక్క కష్ట సుఖాలని తెలుసుకుంటూ, వారికి ఏం కావాలో ఆ క్షణంలో వారికి చేసి పెట్టే నాయకుడే ఎమ్మెల్యేగా ఎన్నుకుంటాం, ఎమ్మెల్యే అవుతారు. కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ కార్యకర్తల కోసము, వాళ్ళు ధనార్జన కోసమే ధ్యేయంగా పనిచేస్తున్న వ్యక్తులు వీళ్ళు. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, ఎటు చూసినా వారికి సొంత మనుషులకి లాభం చేకూరే విధంగా రోడ్లు కానీ వీటన్నిటిని చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్ల పరిస్థితి కాలువలు లేకుండా పోయింది. డ్రైనేజీలు ఏడగాని పొంగి, ఒక వాన వచ్చిందంటే రోడ్డు మొత్తం పొల్లి పొంగిపోతుంది. ఒక స్కూటర్ కానీ రోడ్డు మీద వెళ్లే పరిస్థితులు లేదు వర్షాలు వస్తే. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కాలువల్ని మూసేసి పైన అందంగా లోపల ఇదిగా డ్యామేజ్గా పెట్టుకొని మనం ఎలా చేసుకుంటాము? దయచేసి ప్రజలారా, తిరుపతి ప్రజలారా, అందరూ ఆలోచించండి. మనకి రానున్న రోజుల్లో ఇంకా క్రూషియల్ డేస్, 20 డేస్ ఉంది టైము. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మనము ఈ 20 రోజుల్లో మన ఆలోచనని సరళీకృతంగా చేసుకొని గాజు గ్లాసుపై మీ అమూల్యమైన ఓటును ముద్రించి అఖండ మెజార్టీతో మీరందరూ గెలిపించాలని సందర్భంగా జనసేన పార్టీ నుంచి మీకు తెలియజేసుకుంటున్నాను.